అమరుడు అవడం అనేది ఇంత తొందరగా చాలా బాధాకరం. ఎందుకంటే ఆ కామ్రేడు ఎక్కడ నలుగురుంటే తన నవ్వులతో అందరినీ నవ్వించేవాడు. కామ్రేడ్ రామలింగంతో నాకున్న పరిచయం, హైదరాబాదులో నవయుగ బీడీ కార్మిక సంఘం పెట్టి ఉద్యమంలో మేము ఆ కార్మికుల సమస్యలపై పోరాడుతున్నప్పుడు పిడిఎస్సిలో రామలింగం హైదరాబాద్లో ఉన్న కార్మిక వర్గం ఏ సమస్యలు తీసుకున్నా కూడా తన మద్దతు పిడిఎస్సి మద్దతు ఉండేది. మా సమస్యలు పరిష్కారం కావటానికి పిడిఎస్సిలో పనిచేస్తున్నప్పుడు రామలింగం అమరుడైన మారోజు వీరన్న వీళ్ళందరూ కూడా ఆ రోజు కార్మిక వర్గానికి హైదరాబాద్లో చాలా అండదండలుగా ఉండేవాళ్ళు. దాని తర్వాత రామలింగంకి మాకున్న పరిచయం ఒక సొంత తమ్ముడు లెక్క తను ఉండేవాడు. ఎప్పుడు అక్క బాగున్నావా, బావ ఎక్కడున్నాడు అని అడిగేవాడు. కామ్రేడ్ రామారావుని అరుణోదయ రామారావుని తను ఇంటర్వ్యూలో కూడా అక్క నేనే లాస్ట్ ఇంటర్వ్యూ బావకైందని తను బాధపడుతూ అని మాట్లాడాడు. కానీ రామలింగము తను ఇంత తొందరగా అమరుడు అవుతాడు అనేది అనుకోలే. వాస్తవంగా రామలింగము విప్లవ ఉద్యమంలో విద్యార్థి ఉద్యమంలో పనిచేస్తున్న దశలో, తర్వాత దళిత రాజకీయాలకు సంబంధించిన విషయాలు కావచ్చు, కార్మికవర్గం ఎదుర్కొంటున్న విషయాలు కావచ్చు, ఇలా ప్రభుత్వము ప్రజలపై మోడీ ప్రభుత్వం లేకుంటే తెలంగాణ ప్రభుత్వం ప్రజలపై నిర్బంధాలు ప్రయోగిస్తున్నప్పుడు ఇట్లాంటి సందర్భంలో అక్క కేవలం విప్లవకారులే కాదు, దళితులు విప్లవకారులు ఐక్యమైనప్పుడే సమస్యల పరిష్కారం అవుతాయని మాట్లాడుతున్న వ్యక్తి రామలింగం. తను తన ఉద్యమంలో కూడా పాపం ఎన్నడూ కూడా తనకు సంబంధించిన కుటుంబ నేపథ్యం చూసినట్లయితే తను చిన్ననాడే 2 సంవత్సరాలకే తల్లి చనిపోయింది. తన 5 అన్నదమ్ములు, లాస్ట్ వాడు రామలింగం. వాళ్ళ అన్నలందరూ కూడా ఉప్పరి పని చేసుకుంటూ హైదరాబాద్లో బతకడానికి వస్తే రామలింగం హాస్టల్లో ఉండి చదువుకొని డిగ్రీ హైదరాబాద్లో చేసి పిడిఎస్సి వాళ్ళతో పరిచయమై తను ఇప్పుడు విద్యార్థి రాజకీయాల వైపు వచ్చిండు అట్లాంటి రామలింగము. దాని తర్వాత వీరన్న ఏదైతే తను పార్టీ స్థాపించిండో అటు మారోజు వీరన్న వైపు వెళ్ళి దాని తర్వాత దళిత విప్లవ రాజకీయాలు వైపు ఎంచుకొని తను తన ఏదున్నా తన ఆచరణ తనకు సంబంధించింది కూడా తన వ్యక్తిగతంగా కూడా కుటుంబంలో ఉన్న దాన్ని కూడా పట్టించుకోకుండా తను దళిత సమస్యలపై కావచ్చు విప్లవ సమస్యలు ఎక్కడున్నా కూడా తన ఆ కోణంలో ప్రతి ఒక్కరిని ఇంటర్వ్యూలు చేసి తను సమస్యలను బయటికి తీయడం రామలింగం చాలా ఎక్కువ ఇది చేశాడు. ఆ సందర్భంలోనే ఇలా రామలింగము మరణం ఇలా విప్లవ ఉద్యమంకి నష్టమే, అట్లనే దళిత ఉద్యమకు నష్టమే. ఇలా ఉద్యమాలు ప్రజా పోరాటాలు తీసుకెళ్తున్నప్పుడు ఇట్లాంటి వాళ్ళు తొందరగా అమరులు అవ్వడం అనేది చాలా బాధాకరం. యాక్సిడెంట్లో చనిపోయిండని తెలియంగానే మాకు అసలు మేము బతుకుతాడు అనుకున్నాం. సుధాకిరణ్ ఫోన్ చేసి అక్క రామలింగము యాక్సిడెంట్ అయిందని చెప్పి మళ్ళీ చనిపోయింది అక్క అని చెప్పంగానే అసలు మేము తను చావు నుండి బయటపడతాడనే దాంతో అనుకున్నాం, కానీ ఇంత అకాల మరణంగా అయిపోతాడనేది అనుకోలే. అట్లాంటి రామలింగానికి మా నవయుగ బీడీ కార్మిక సంఘం IF2 తరఫున సంతాపం తెలియజేస్తూ కుటుంబానికి కూడా సానుభూతి తెలియజేస్తూ కామ్రేడ్ రామలింగము తను ఏదైతే కలలు కన్నాడో, తను ఏ పీడిత ప్రజల గురించి తన ఆశయాలు తనకు సంబంధించినయో అయ్యి విప్లవ ఉద్యమంలో కావచ్చు దళిత ఉద్యమంలో కావచ్చు ఈ విషయాలన్నింటిని కూడా చర్చించి మేము తన ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడానికి మా వంతు కృషి చేస్తామని తెలియజేస్తూ ముగిస్తున్నా. జోహార్లు రామలింగానికి, జోహార్లు రామలింగానికి, 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 దళిత ముద్దు బిడ్డ రామలింగానికి, దళిత ముద్దు బిడ్డ రామలింగానికి, జోహార్లు ఇప్పుడు జోహార్లు రామలింగానికి.